అన్న ప్రజారాజ్యానికి తమ్ముడు జనసేనకు చాలా తేడాలున్నట్టే కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. అన్న చిరంజీవి కట్టే కొట్టే తెచ్చే అన్న చందంగా ఇలా పార్టీ పెట్టి అలా విలీనం చేసి దుకాణం సర్దేశారు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటం చేస్తానంటూ ముందు నుంచి శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం ప్రజారాజ్యం జాడ్యాన్ని జనసేన వదులుకోలేకపోతోంది. ప్రజారాజ్యంలో సీరియస్ పొలిటీషియన్లకు కుదవలేదు. కానీ కొంతమంది మేధావి వర్గం చిరంజీవి చుట్టూ చేరి రాజకీయ వ్యవహారాలను పలచన చేశారు. డాక్టర్ మిత్ర, పరకాల ప్రభాకర్ టీం చిరంజీవి చుట్టూ ఒక రకమైన మూడ్ క్రియేట్ చేసి పెట్టింది. ప్రజల్లో కలవలేని, మాస్ పల్స్ తెలియని సోకాల్డ్ మేధావులంతా ప్రజారాజ్యంలో ఓ గ్రూప్గా ఏర్పడ్డారు. చివరకు ఆ గ్రూప్ అంతా చిరంజీవిని తిట్టి బయటకు వెళ్ళిపోయింది. అసలు సిసలైన రాజకీయ నాయకులు మాత్రమే ప్రజారాజ్యం కథ ముగిసినా తమ పొలిటికల్ కెరీర్కి ఠోకా లేకుండా సాగిపోతున్నారు. కొన్ని రోజులుగా జనసేనలో చేరుతున్న వారిని చూస్తుంటే మరో ప్రజారాజ్యంలో మారుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, భారతరత్న అబ్దుల్ కలాం లాంటి దిగ్గజాలకు అడ్వైజర్లుగా పనిచేసిన వ్యక్తులు, ఇలా మేధావి వర్గమంతా పవన్ చుట్టూ చేరుతోంది. అధికారం చేజిక్కించుకోవాలన్నా, రాజకీయ రణరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటివారిని చిత్తు చేయాలన్నా ఈ మేధావి వర్గంతో ఎలాంటి ఉపయోగం లేదు. వీరితో పార్టీకి చెప్పుకోదగ్గ ప్రయోజనం లేకపోగా లేనిపోని సలహాలతో పవన్ కళ్యాణ్ని కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రమాదం ఉంది. ఒక రకంగా వీరంతా బోలెడన్ని ఆశయాలు, ఆలోచనలు, ఆదర్శాలతో రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ వాస్తవాలు వేరు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో జనసేనకు కావాల్సింది మేధావులు కాదు, ప్రాక్టికల్ పొలిటీషియన్లు కావాలి. ఎత్తుకు పై ఎత్తు వేయగల సిసలైన రాజకీయ నాయకులు రావాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల్లో జనసేన కాస్తో కూస్తో నిలబడగలుగుతుంది. ఆ దిశగా జనసేనాని కార్యాచరణ ఉంటే మంచిది. ఇలా ఉద్యోగులు, రచయితలు, మాజీలతో పార్టీని నింపుకుంటూ పోతే చివరకు మాటలు చెప్పేవారే మిగులుతారు. ఈ విషయంలో జనసేన పార్టీ ప్రజారాజ్యం సెంటిమెంట్కు బలి కాకుండా ఉంటే మంచిది.